ప్రభుత్వ పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా ఉందండి. ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరు బాధపడే స్థితిలోనే ఉంది. ఇటు నిత్యావసర ధర వస్తువులు అయితేనేటి, ఇటు కరెంటు బిల్లు అయితేనేటి, ఇటు చెత్త పన్ను అని ఇదని మొత్తం అన్ని కూడా ప్రభుత్వం సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి హై స్థాయి వ్యక్తుల దాకా కూడా ప్రతి ఒక్కరి మీద పన్నుల భారం వేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దానికి తోడు ఇటు చూసినా సరే రోడ్లు కానీ, ఇది కరెంటు వ్యవస్థ కానీ, డ్రైనేజీల వ్యవస్థ కానీ ఏది కూడా సరిగ్గా లేవు. ముఖ్యంగా రాజమండ్రి విషయానికి వస్తే బాగున్న రోడ్లు కూడా తవ్వేసి దాని మీద మళ్ళీ మరమ్మతులు అని చెప్పి మళ్ళీ కొత్త రోడ్లు వేయడం, దాని మీద వచ్చే కమిషన్లు కక్కుర్తి పడిపోయి బాగున్న డ్రైనేజీలు కానీ, బాగున్న డివైడర్స్ కానీ అన్నీ కూడా కూల్చేయడం, దానికి పాడు చేసేయడం గట్రా చేస్తున్నారు. అయితే వీళ్ళు కమిషన్ల బుద్ధి, తర్వాత ఈ కాంట్రాక్టర్లు వాళ్ళు వైసీపీలో ఉన్న కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం చెప్పి కక్కుర్తి పడి ఇలా చేయడం చాలా దురదృష్టకరం. బాలిన రోడ్లు కానీ, బాలిన సమస్యలు కానీ చాలా సమస్యలు రాజమండ్రిలో ఉన్నాయి. దానికి పరిష్కారం చూపించి ప్రభుత్వం ఏమైనా పనులు చేస్తే మేము కూడా హర్షిస్తాం. కాకపోతే అవన్నీ పక్కన పెట్టేసి బాగున్న వాటిని పాడు చేయడం, వాటిని మళ్ళీ బాగు చేయడం ఈ పద్ధతి కాదు ఇది. తర్వాత ఏమో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వృద్ధాప్య పెన్షన్లని కట్ చేసేస్తున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు ఉంది, రేషన్ కార్డులో ఆస్తులు ఉన్నాయని చెప్పి, డాబాలు ఉన్నాయని చెప్పి, లేదంటే వాళ్ళ పేరు మీద ఇతరత్ర ఆస్తులు ఉన్నాయని చెప్పి దొంగ లెక్కలు చూపించి వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తున్నారు. అలాగే చాలామందికి వితంతు పెన్షన్లు అని చెప్పి, విద్యార్థులు పెన్షన్లు అని చెప్పి, అమ్మఒడులు అని చెప్పి అన్నీ కూడా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇలాగే ఉంటే కనుక ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ ప్రభుత్వం పరిపాలన మొత్తం నాశనం అయిపోయి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ఏరియాలో జనసేన 100% చాలా బాగుందండి. మా ఏరియా అంతా కూడా యువత బాగా ఫాలోయింగ్లో ఉందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా జనసేనని ఈసారి ఆహ్వానించి ఒక అవకాశం ఇచ్చొద్దామని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూడా మంచిగా సాగుతుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. జై జనసేన.